సార్ ఇప్పుడు బైబిల్ ప్రకారము దేవుని నమ్ముకున్న వాడు పరలోకం చేసుకుంటాడా గ్యారెంటీగా? అదే నా ప్రశ్న. అడగండి మరి, అదేంటో అడగండి, మొత్తం అడగండి. అబ్రహాము, దావీదు, యోబు, ఏలియా, ఇలా ఈ ప్రవక్తలందరూ పరలోకం చేరుకున్నారా? అయిపోయిందా క్వశ్చన్? అయిపోయిందా మీది? ఇప్పుడు చెప్తున్న అందరు వినండి, అడిగినటువంటి నవీన్ గారు, మిగతా జనం అందరు కూడా వినండి. ఎట్లాగూ ఇంటర్నెట్లో ఉంటుంది. ఏ మనిషి కూడా నశించకూడదని దేవుడు ఇష్టపడి ప్రతి వ్యక్తిని రక్షణలో నడిపించాలి, పరలోకానికే చేర్చాలి, నరకము నుండి తప్పించాలని దేవుడు భారము కలిగి మానవ జాతికి రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ రక్షణ ప్రణాళిక దేవుడు ఆదాము హవ్వలకు ఏదను తోటలోనే వాగ్దానం చేశాడు. మెస్సీయా వస్తాడు, కాలం సంపూర్ణమైనప్పుడు స్త్రీ సంతానంగా పుట్టి ఆయన మరణించి తిరిగి లేచి తన మరణం ద్వారా సైతాన్ను నశింపజేస్తాడు. ఆదికాండం 3:15 రక్షణ ప్రణాళిక, ఆదికాండం 3:15 చెప్పాడు సైతాన్తో మాట్లాడుతూ. ఆ తర్వాత ఆ రక్షణ ప్రణాళిక నెరవేరడానికి పాత నిబంధన, అక్కడ ఇస్రాయేల్ జనాంగాన్ని రెడీ చేయడము ధర్మశాస్త్రం, ఆయా తరముల్లో మెల్లిమెల్లిగా దేవుని రక్షణ కార్యం అన్ఫోల్డ్ అవుతూ వచ్చింది, మెల్లిమెల్లిగా బయలుపరచబడ్డం వచ్చింది. ఎందుకే మాట చెప్పానంటే ఒక్కొక్క తరములో ఉన్నోళ్లకు ఒక్కొక్క లెవెల్లో దేవుని రక్షణ ప్రణాళిక అర్థమైంది. అందరికీ ఇప్పుడు నాకు మీకు తెలిసినంత పాత నిబంధన వాళ్లకు తెలియదు. నమ్మి బాప్తిసము పొందువాడు రక్షింపబడును, 66 గ్రంథాలు లేఖనాలు ఇవన్నీ కూడా అబ్రహాముకు తెలియదు, ఇస్సాకు యాకోబుకు తెలియదు. ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రకంగా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఒక్కొక్క లెవెల్లో తెలియపరచబడుతూ వచ్చింది. ఇప్పుడు జవాబు ఏంటంటే ప్రతి వ్యక్తి తాను జీవించిన తరములో దేవుని రక్షణ ప్రణాళిక ఎంతవరకు బయలుపరచబడిందో, ఎంతవరకు తనకు అర్థమైందో, అంతవరకు తాను లోబడి ఉంటే తప్పక పరలోక రాజ్యానికి వస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్క తరములో ఆ తరములో దేవుడు తన రక్షణ ప్రణాళిక ఎంతవరకు తెలియపరిచాడో, అది ఎంతవరకు అర్థమైందో, అర్థమైనంత వరకు లోబడి బయలుపరచబడ్డంత వరకు అమలు చేసి నెరవేర్చి ఉంటే డెఫినెట్గా వాళ్ళందరూ నరకం తప్పించుకొని పరలోక రాజ్యంలో ఉంటారు. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇత్యాది భక్తులు, పాత నిబంధన భక్తులు అందరూ కూడా పరదయసులో ఉన్నారు. పరలోకం అని అనకూడదు. పరలోకంలోకి వెళ్ళేది ఎప్పుడంటే పునరుద్ధానము తరువాత. పునరుద్ధానం కాకముందు మానవ ఆత్మలు పరదయసులో విశ్రాంతి పొందుతాయి. మానవ ఆత్మలు పరదయసులో విశ్రాంతి పొందినప్పుడు ఆత్మ ప్రాణమే ఉంటుంది, కానీ శరీరం లేదు. కనుక దేవుడు ఆదామును నిర్మించిన సంపూర్ణ స్వరూపం అది కాదు. కనుక మానవుడు త్రిత్వముగా మార్చబడ్డాకనే పరలోకానికి వెళ్తాడు. భక్తులందరూ ఇప్పుడు పరలోకంలో లేరు, ఓన్లీ పరదయసులో ఉన్నారు. గ్రాడ్యుయేషన్కి ముందు ఇంటర్మీడియట్ లాగా పరదయస్ అనేది ఇంటర్మీడియట్, తర్వాత పరలోకము బిఏ గ్రాడ్యుయేట్ అనుకోండి. కనుక ఇప్పుడు మీరు చెప్పిన ఆ భక్తుల లెక్కలో ఏలియా, మోషే, హనోకు ఈ 3 భక్తులు పరలోకంలో ఉన్నారు. వాళ్ళు శరీరాలతోనే పోయారు కనుక వాళ్ళు పరలోకంలో ఉన్నారు. మిగతా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఎలీషా, దావీదు వీళ్ళందరూ పరదేశంలోనే ఉన్నారు. ఆదాము కూడా, ఏబెలు కూడా పరదేశంలో ఉన్నారు. అయితే పరదేశంలో ఉన్నా పరలోకంలో ఉన్నట్టే. పరదేశంలో ఉన్నోళ్ళు గ్యారంటీగా పునరుద్ధానం తర్వాత మళ్ళీ మహిమ దేహాలు ధరించి పరలోకానికి వెళ్తారు. అయితే ఇప్పుడు మనమున్న తరములో నమ్మి బాప్తిసమం పొందువాడు రక్షింపబడునన్నాడు. తర్వాత అంతము దనక సహించువాడెవడో రక్షింపబడునన్నాడు. కాబట్టి నమ్మి బాప్తిసమము పొంది అంతము దనక సహించిన వాడు రక్షింపబడతాడు. ఇది మన తరములో ఉన్నటువంటి ఇది శాసనం. నమ్మాలి, బాప్తిసం పొందాలి, అంతము దనక సహించాలి, అప్పుడు తప్పక మనం రక్షింపబడతాం. అది విషయం.
ఇదే విషయాన్ని యేసు ఖండించాడు కదా సార్? ఏ విషయాన్ని? యోహాను సువార్త 3:13లో మీరు ప్రశ్న అడిగారు, ప్రశ్నకు నేను సమాధానం చెప్పారు. మీరు ఆర్గ్యూ చేయాలనుకుంటున్నారు. యోహాను సువార్త 3లో ఏం చెప్పారు? మళ్ళా మొదలుకొచ్చావు నువ్వు. పరలోకానికి ఇప్పుడు వీళ్ళు పోలేదని చెప్తున్నా. పరదయసులో ఉన్నారు భక్తులు. ఓకే సార్, అది రైట్.